ముఖ్యమంత్రి జగన్ ఆలోచన ఏంటి వైసీపీలో జగన్ హార్డ్ కోర్ సపోర్టర్ బలమైన వాయిస్ ఉన్న రోజాకు ఇప్పుడు ఉన్న పదవి కూడా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో రోజా రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం వైసీపీ అధికారంలోకి రావడంతో ఖాయంగా మంత్రి అవుతారని అందరూ అంచనా వేశారు కానీ సామాజిక సమీకరణాల పేరుతో రోజాకు మంత్రి పదవి దక్కలేదు దీంతో రోజా ఒకంత ఆవేదనకు గురయ్యారు ముఖ్యమంత్రి జగన్ ఓదార్చి నామినేటెడ్ పదవి కేటాయించారు ఏపీఐఐసి చైర్మన్ హోదా ఇచ్చారు రెండవ విడత క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా రోజాకు అవకాశం వస్తుందని ఆమె అభిమానులు ఆస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్న పదవి కూడా పోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు పార్టీ కోసం పదేళ్ల కాలంగా పనిచేసే వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండకూడదని జగన్ పాలసీ నిర్ణయంగా తీసుకున్నారు అందులో భాగంగా రోజాతో పాటుగా మల్లాది విష్ణు జక్కంపూడి రాజా పదవులు కోల్పోయారు అయితే రోజా సైతం జగన్ పార్టీ ఏర్పాటు సమయం నుండి ఆయనకు మద్దతుగా నిలిచారు ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవి తొలగించి మెట్టు గోవర్ధన్ రెడ్డికి కేటాయించారు అయితే రోజా విషయంలో సీఎం జగన్ ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారనే నమ్మకం ఆమె వర్గీయుల్లో కనిపిస్తోంది ఇప్పటికీ వచ్చే మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఖాయమనే నమ్మకం వారిలో ఉంది అయితే జిల్లా సమీకరణల్లో భాగంగా రెడ్డి వర్గానికి చెందిన పెద్దిరెడ్డిని పక్కన పెట్టి రోజాకు అవకాశం ఇస్తారా అంటే కష్టమే అనే సమాధానం వస్తోంది కొందరు అది సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు అయితే నామినేటెడ్ పదవి తొలగించే ముందు జగన్ సన్నిహిత నేత రోజాతో మాట్లాడినట్లుగా సమాచారం పార్టీ పాలసీ నిర్ణయంగా ఎమ్మెల్యేలకు జోడు పదవులు తొలగిస్తున్నామని అవకాశాలకు అనుగుణంగా భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం అయితే జిల్లాలో నగర నియోజకవర్గంలోనూ సొంత పార్టీలోని ఒక వర్గం నేతలతో రోజా ఇబ్బందులు పడుతున్నారు వారిని కంట్రోల్ చేయడంలో పార్టీ అధినాయకత్వం జిల్లాలోని ఒక ప్రముఖ నాయకుడి జోక్యం కారణంగా వెనుకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు ఇక తన నియోజకవర్గంలో ఇతర మంత్రుల జోక్యం కనీసం జిల్లా అధికారులు సైతం తనకు గుర్తింపు ఇవ్వకపోవడం పైన రోజా కన్నీరు పెట్టుకున్నారు ప్రివిలేజ్ కమిటీ ముందు తన ఆవేదన వెళ్లగక్కారు అయితే రోజా నామినేటెడ్ పదవిలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉన్న దూకుడు తగ్గడమే ఇప్పుడు ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గడానికి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి పార్టీ కార్యక్రమాల కంటే పూర్తిగా టీవీ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శ ఉంది దీంతో రోజా సైతం పార్టీ కోసం గతంలో మాదిరిగా పనిచేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మరలా మంచి పదవులు అందుకుంటారని పార్టీలో చర్చ సాగుతోంది మరి ఫైర్ బ్రాండ్ రోజా ఇప్పుడు ఈ నిర్ణయం పైన ఏ రకంగా స్పందిస్తారో చూడాలి